ఔటర్ రింగ్ రోడ్ టెండర్లలో అవినీతిపై సమగ్ర విచారణకు సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు ఇచ్చారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని, సీబీఐ లేదంటే అదే స్థాయిలో మరో సంస్థతో దర్యాప్తు చేయించాలని హెచ్ఎండిఏ జాయింట్ కమిషనర్ ఆమ్రపాలికి ఆదేశించారు. బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టాలి అంటూ కూడా రేవంత్ రెడ్డి ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ చుట్టూ ఉచ్చు మరింత బిగిసేలా చర్యలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్ అవకతవకలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు అయితే జారీ చేశారు. రైట్, ఓవరాల్ గా దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి సతీష్ నడిగి. సతీష్. ఎస్ గాయత్రి, సెక్రటరేట్ లో ఔటర్ రింగ్ రోడ్ టోల్ టెండర్ లో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వెంటనే పూర్తి వివరాలు సమర్పించాలని కూడా హెచ్ఎండి జాయింట్ కమిషనర్ అమరపాలికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇటు సిబిఐ లేదా అదే స్థాయి మరో దర్యాప్తు సంస్థ కూడా ఇవ్వాలని కూడా సీఎం నిర్ణయించారు. అయితే బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు కూడా పెట్టాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇది ఇటు ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల విషయాలు చూసుకుంటే మాత్రం గతంలో ఇటు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అప్పుడు గతంలో చాలా వరకు కూడా ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని కూడా ఆయన హైకోర్టును కూడా ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో కూడా పిల్లు కూడా దాఖలు చేశారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని కూడా ఆయన గతంలో హైకోర్టును ఆశ్రయించారు. అయితే దాదాపు 37,380 కోట్లకు కూడా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఔటర్ రింగ్ రోడ్ టెండర్లు కూడా కట్టబెట్టింది. తక్కువ రేటుకే అంత పెద్ద మొత్తంలో, అంటే 30 సంవత్సరాల యుగంలో కూడా తప్పుపట్టారు కాబట్టి దీనిలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు చావి ఇచ్చినట్టుగా జరిగిందని కూడా అప్పట్లో టీపీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఆరోపించి దీనిపై పూర్తి విచారణ చేయాలని కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కూడా ఇంకా నడుస్తూనే ఉంది. మరోవైపు ఈ రోజు ఇటు తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి ఔటర్ రింగ్ రోడ్ టెండర్ల విషయంలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగే కాబట్టి దీనిపై పూర్తి వివరాలు సమర్పించి విచారణకు ఆదేశించాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించడం జరిగింది. అయితే ఇక మరో విషయానికి వస్తే మాత్రం ఇటు ఔటర్ టెండర్ల విషయంలో మాత్రం దాదాపు 37,380 కోట్లను అక్కడ వేరే సంస్థకు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలకు చూసుకుంటే మాత్రం ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్ విషయంలో మాత్రం ఇటు టోల్ ఆపరేటర్ ట్రాన్స్ఫర్ డిఓపి అగ్రిమెంట్ కు పేర్కొన్న అంశాల విషయానికి వస్తే మాత్రం 30 ఏళ్లకు ముంబై కంపెనీ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లిమిటెడ్ కి రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో కట్టబెట్టడం జరిగింది. దీనిపై కూడా పూర్తి విచారణ చేయాలని కూడా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశించాల్సింది. అయితే ఈ యొక్క ఓఆర్ఆర్ టోలింగ్ అప్పగించినది అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేబినెట్ భేటీలో కూడా విచారణ చేసింది. ఇటు 4,000 కోట్ల రాబడి వస్తున్న కూడా కేబినెట్ సబ్కమిటీ కూడా పలు దఫలుగా జరిగిన మీటింగ్లో కూడా చర్చించారు. అయితే దీనిపై పూర్తి విచారణ చేయాలి, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా గోల్మాల్ జరిగింది. ఏదైనా అవుట్డోర్ రింగ్ రోడ్ టెండర్లు ఉంటే మాత్రం 5 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు మాత్రమే చేయాలి, కానీ ఏకంగా 30 ఏళ్లకు కలిపి కేవలం 7,380 కోట్లకు అగ్రిమెంట్ కూర్చడం ఏంటంటే కూడా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రధానంగా ఆరోపించింది. దీనిపై హైకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై పూర్తి వివరాలు ఇవ్వాలని కూడా అప్పటి హైకోర్టు కూడా ఆదేశించినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎటువంటి విషయాన్ని కూడా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి బీఆర్ఎస్ కోసం మెట్రో రూట్ మార్చినట్టు కూడా అప్పట్లో పెద్ద ఎత్తున కూడా దుమారం చేయింది. కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ లో దాదాపు ఈ యొక్క చర్చ కూడా జరిగింది. ఇటు టీపీసీ సంబంధించిన నేతలంతా కూడా ఆరోపించారు. ఇటు ఔటర్ రింగ్ రోడ్ టోల్ గేట్ల వ్యవహారంలో టెండర్ల విషయంలో మాత్రం పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది, కాబట్టి దీనిపై చర్యలు తీసుకోవాలి, అవకతవకలపై విచారణ చేయాలని కూడా అప్పటి కాంగ్రెస్ టీపీసీ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా ఆరోపించారు. హైకోర్టును కూడా ఆశ్రయించారు. కాబట్టి ఇది అప్పుడు ఇంకా కొలిక్కి రాలేదు. అయితే ఇప్పుడు దీనిపై కూడా విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిలో అవకతవకలు జరిగాయి. దీనికి సంబంధించి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు ఇందులో అనేది కూడా వాళ్ళు ఆరోపిస్తారు మెయిన్ గా, ఎందుకంటే 2020లో ఈ టెండర్లు కూడా దక్కించుకుంది ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. కాబట్టి 10 ఏళ్ల కాలం ఎత్తికి అంటే 2030 వరకు కూడా టీఓటీ చేపట్టనుంది. కాబట్టి దీని పరిధి 1,400 కిలోమీటర్లుగా ఉన్నది. కాబట్టి ఇందుకోసం మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏకంగా 8,875 కోట్లు కూడా చెల్లించేలా ఒప్పందం చేస్తుంది. అయితే ఇందులో దాదాపు 6,610 కోట్లు ఏక మొత్తంలో
మొదటి ఏడాది చెల్లించింది కాబట్టి మిగిలిన మొత్తాన్ని వరుసగా మూడేళ్లలో కొంత మొత్తం చొప్పున పూర్తయ్యే తీసుకుంది కాబట్టి అదే ఇప్పుడు తెలంగాణలోని ఆ న్యూరు ఔటోరింగ్ రోడ్డు విషయానికి వస్తే మాత్రం ఈ విషయంలో మాత్రం కానీ పెద్ద ఎత్తున ఆపుతక్కల ధర కూడా పెయిన్ గా ఆరోపిస్తున్నారు. ఇటు దాదాపు ఔటోరింగ్ రోడ్ 1264 లైన్ మీటర్లు ఉంది కాబట్టి మహారాష్ట్ర పూణే ఎక్స్ప్రెస్ వే కంటే 250 కిలోమీటర్లు కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ యొక్క దాదాపు 20 కాల పరిమితికి అధికంగా ఈ యొక్క టెండర్లు ఇవ్వడం ఏంటనేపై కూడా అప్పట్లో పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగింది కాబట్టి అంటే అతి తక్కువకి 7380 కోట్లు మాత్రమే అటు ఈ యొక్క సమస్య కూడా దక్కించుకుంది కాబట్టి దీనిపై కూడా పూర్తి విచారణ కూడా అప్పట్లో హైకోర్టు కూడా బీపీ సంబంధించిన నేతలు కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గర సైడ్ పాస్ దగ్గర జంక్షన్ల దగ్గర కొన్ని 100 ఎకరాల భూములు ఉన్నాయి కాబట్టి వీటిలో ఎడ్మినిస్ట్రేటర్ క్రియేట్ చేయాలని కూడా తొలుత అప్పటి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఆ టెండర్లు పిలిస్తే ఎవరు రాలేదు కాబట్టి గతంలో ఉన్నటువంటి అగ్రిమెంట్ ఆధారంగానే ఇక్కడ ఉన్నటువంటి టెండర్ల విషయంలో మాత్రం ఒక్కొక్కటి 5 నుంచి 10 సంవత్సరాలు మాత్రమే టెండర్లు ఇవ్వాలి. సాధారణంగా అయితే టోల్ గేట్లకు ఇవ్వాలి కానీ ఏక మొత్తంలో 30 ఏళ్లకు 7380 కోట్లకు మాత్రమే ఇవ్వడంపై కూడా చాలా వరకు కూడా ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ పై కూడా విచారణ చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. అసలు దీనిలో జరిగిన ఏంది యొక్క టెండర్ల గోల్మాల్ విషయంలో ఎక్కడి వరకు గోల్మాల్ జరిగింది? సాధారణంగా 10 ఏళ్లలోపే టీఓటీకి ఇస్తే రాష్ట్ర సర్కారుకు మేలుగా ఉంటుందని అప్పుడు కూడా చాలా వరకు కూడా చెప్పారు. అయినప్పుడు కూడా అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ బెడదారి పెట్టి ఏకంగా అప్పుడు ప్రభుత్వం ఆదాయం ఆధారంగా భావించి మాత్రమే 5-10 ఏళ్ళు ఇవ్వాల్సినటువంటి ఔటోరింగ్ లో టెండర్లని ఏకంగా 30 ఏళ్లు ఇవ్వకపై కూడా దీనిపై కూడా పెద్ద ఎత్తున కూడా విమర్శలు వచ్చాయి. అదొకవైపు హైకోర్టు కూడా కేసు విచారణ జరుగుతుంది. అయితే ఈ యొక్క విచారణ కొనసాగుతున్నది. గత ఏడాది నాంద్రపట్నాల కోర్టు కూడా ఈ యొక్క ఐఆర్బీ సంస్థ కూడా చెల్లించింది. ఇకపై వచ్చేది కోర్టు టోల్ వసూలుకు ఏదో ఒక ఏజెన్సీ పుస్తకాలను కూడా అప్పగిస్తూ అప్పుడే రాష్ట్ర సర్కార్ పోరాటం నిర్ణయిస్తుంది కాబట్టి గతంలో ఇచ్చినటువంటి విషయాలపై కూడా ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎవరెవరి అర్థం ఉంది, ఈ యొక్క ఔటోరింగ్ రోడ్ సంబంధించిన టోల్ వివరాలలో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగిందని కూడా అప్పటి బీఆర్ఎస్ గవర్నమెంట్ పై కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా హైకోర్టును కూడా పిల్లలు వేశారు. అందులో ప్రధానంగా ఇటు కేంద్ర విజయ సమస్యను కూడా అప్పుడు టీపీకి సంబంధించిన అధికార ప్రతినిధి బక్క జార్సన్ కూడా గతంలో కేసు వేయడం జరిగింది. టెండర్ల పెట్టి రద్దు చేయాలని కూడా ఆయన ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.